రాష్ట్రంలోని పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త పాలసీ రూపొందించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్క పర్యాటకుడు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారైనా వెళ్లాలనే పరిస్థితి కల్పించే సంకల్పంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట ప్రభుత్వం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుకుని చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. 100 రోజుల నుంచి ఎక్కడ పోయినా మీరు ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మళ్లీ రాష్ట్రంలో ఒక ఆశ, అదే మాదిరిగా అభివృద్ది జరుగుతుందనే ఒక ఆకాంక్ష మీలో ఉంది. దానికి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీకు చేయగలిగిందనే తృప్తి మాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని ఇజమ్స్ అన్ని అయిపోయినాయి. భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 14-19లో 2000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుంది అర్థం కాని పరిస్థితి. ఆ రోజుల్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. పర్యాటక అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. టూరిజానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని ప్రకటించారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. 1 అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికి అనౌన్స్ చేస్తాం. మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైనా హోటల్స్ రన్నింగ్ కోసం అవన్నీ కూడా. టూరిజం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్ కి చెప్పాను. బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్, అది హోటల్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికీ ఇస్తాం. ల్యాండ్ లో ఇచ్చే ఇన్సెంటివ్ గానీ, క్యాష్ ఇన్సెంటివ్స్ గానీ, పవర్ ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం. మన ఇంటికి అతిథి వస్తే ఎలా చూసుకుంటామో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల్ని అలాగే చూసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను భూతంతో పోరాడాలి, మళ్లీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలుంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకుని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాలు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో, మన ఊరికి వచ్చిన టూరిస్ట్ ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రపంచంలో ఉండే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్లి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ సంకల్పంతో ముందుకు పోదాం. టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి వస్తారు, ప్రశాంతంగా ఉండడానికి వస్తారు, మంచి ఫుడ్ కోరుకుంటారు. అలాంటివన్నీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే కల్చర్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఆల్ ప్రోడక్ట్స్, టూరిజానికి కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది, అది మార్కెట్ చేసే బాధ్యత నాది. శాంతి అనే థీమ్తో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించిన ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్దికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. 38 విభాగాల్లో అర్హులకు సీఎం చంద్రబాబు అవార్డులు అందించి సత్కరించారు. పలు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ది పనులు సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి పోర్టు వద్ద సౌండ్ అండ్ లైట్ సిస్టమ్, అనకాపల్లి సమీపంలోని బొజ్జనకొండలో సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ ని ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఐఆర్సీటీసీ, ఏపీటీడీసీ మధ్య ఒప్పందం చేసుకున్నారు.